హాయ్ అండి, ఫస్ట్ ఈ బ్లౌజ్ని అయితే బాగా గమనించండి. చూసారు కదా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను క్లియర్గా చూపించడానికి అనేసి ఇలా మీకు ఒక బొమ్మ కూడా వేసి చూపించానండి. మొత్తం అంతా ఫినిషింగ్ అంతా బాగుంది. ఇంకా అసలు దాన్ని ఐరన్ కూడా చేయలేదండి, చేస్తే ఇంకా బాగుంటుంది. సో పేపర్ కటింగ్లో నేను ఇలా పూర్తిగా మార్క్స్తో మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత అమౌంట్ తీసుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పానండి. సో ఎవరైనా వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. దీనివల్ల ఇంకో లాభం కూడా చూపించాను కదండి, ఇలా క్లాత్ కూడా మనకు చాలా వరకు మిగులుతుందన్నమాట. అండ్ కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 3-4 నిమిషాల్లో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు అండి, ఇలా ఉంటే మాత్రము. అండ్ మీకు కటింగ్ కూడా అర్థమైందంటే మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. ఇలా షాల్ని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా మంచిగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అన్నీ క్లియర్గా చూపించానండి. సో తప్పకుండా వీడియోని అయితే ఒకసారి చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ ఈ బ్లౌజ్ ఒకసారి గమనించండి, షేప్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు పెద్దవాళ్ళు బ్రా అనేది వేసుకోరు కదండి, వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీకు క్లియర్గా తెలియాలని చెప్పేసి నేను ఇక్కడ ఒక డమ్మీ పీస్కి అయితే వేసి చూపిస్తున్నానండి. ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. మీరు తప్పకుండా నేను చెప్పిన కొలతలతో చేశారంటే మాత్రం ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుందండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తుంది అన్నమాట. ఇలా కట్ చేసుకొని కుడితే మాత్రం భుజాలు కూడా అస్సలు జారవండి. తర్వాత నేను నడుము దగ్గర ఒకటి చూపించాను కదా ఇలా పైనకి కట్ చేసుకోవాలని, అది కూడా గమనించండి. మనం అలా కట్ చేసి కుట్టినాక చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. అదే మీరు స్ట్రైట్గా పెట్టే కుట్టారంటే మాత్రం ఇలా ఉంగిపోయినట్టుగా వస్తుందండి. ఈ బ్లౌజ్ అయితే నేను మా మమ్మీ కోసం అనేసి కుట్టానండి, ఎందుకంటే చూపించడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా అనేసి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను నెక్ అయితే 6.5 తీసుకున్నానండి. చూడండి వాళ్ళకు ఉండాల్సినంత డీప్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చంక భాగం దగ్గర కూడా చూడండి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇంకా పెద్దవాళ్ళు అయితే కొంచెం లూజ్గానే వేస్తారండి, మనకు కావాలంటే ఇంకొంచెం టైట్గా వేస్తే ఇంకా కరెక్ట్గా ఉంటుందండి. అండ్ నార్మల్గా అయితే పెద్దవాళ్ళు ఎప్పుడూ బ్రా వేయరు కదండి, సో బ్రా వేయకపోయినా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. అందుకని నేను మీకు ఇలా సింగిల్ పల్లెలో అయితే చూపించానండి. కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ షేపు, అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అసలు అయితే మెషిన్ సూదిలో నాకు దారం పెట్టడం కూడా రాకపోయేదండి. అలాంటి నేను ఇప్పటి వరకు అయితే కొన్ని వేల బ్లౌజ్ అయితే కుట్టానండి. సో అదంతా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.